తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు. కొల్చారం మండలం పరిధిలోని చిన్నగానాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని శనివారం నాడు నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఉన్న హామీలతో పాటు ఎక్కువ హామీలను ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాని. వరిధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటివరకు కొనుగోలు చేపట్టకపోవడం హాస్యాస్పదంగా ఉందని, సన్నధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా కూడా కొనుగోలు చేపట్టకపోవడం దురదృష్టకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలట శాపంగా తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గణపూర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మన గౌర సభ్యులు శేషుపాటి రెడ్డి గారికి, యాదవ్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యేలు మాణిక్యరావు గారికి, శ్రీనివాస గారికి, దేవేంద్ర రెడ్డి గారికి, ప్రతాప్ గారికి, జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేంద్ర రెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే యువత, ఈ గ్రామానికి సంబంధించినటువంటి యువత, యువజన సంఘాన్ని అభినందిస్తామని పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఈ రోజు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు తెలంగాణ తల్లి లేదు. ఈ తెలంగాణ తల్లిని నిజంగా కూడా మనకు అందించినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అని చెప్పేసి మనం మర్చిపోవద్దు. ఆరోజు మన తెలంగాణ ఉద్యమంలో వారు పార్టిసిపేట్ చేసి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఇటువంటి తెలంగాణ తల్లి యొక్క గౌరవాన్ని పెంచుతూ మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టింది మన కేసీఆర్ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి మనము తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలి. ఈరోజు రాష్ట్రం లేదంటే మరి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ తల్లిని కూడా విమర్శించేటువంటి స్థాయికి, తెలంగాణ యొక్క రూపు మాపలు కూడా మరి చేంజ్ చేసేటువంటి పరిస్థితి కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వీరు తీరు చూస్తే నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే అక్కడ కూడా మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఏఎస్ఎస్ యువజన సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారికి సహకరించిన మరి మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వేదిక పైన అందరి పేర్లు చెప్పలేదు ఏమనుకోదు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, కింద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సదా మీ సేవలో మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రి గారు అన్న సిద్దిపేట మన శాస్త్రసభలో అయినటువంటి హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, సభాధ్యక్షులు గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మన నర్సాపూర్ శాసనసభ్యురాలు సోదరిమణి సునీత లక్ష్మారెడ్డి గారు, మరి కార్యక్రమంలో పాల్గొంటున్న శాసన మండలి సభ్యులు గౌరవనీయులు షేర్ సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, గౌరవనీయులు మిత్రులు దేశ్పత్ సీనన్న గారు, మన జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు, మన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి గారు, మరి కార్పొరేషన్ చైర్మన్లు మన నర్సాపూర్ ముద్దుబిడ్డ యు దేవేందర్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు మన గజ్వేల్ సీనియర్ నాయకులు మాజీ చైర్మన్ గారు, మన జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారు, మేఘమాల సంతోష్ గారు, మంజులా కాశీనాథ్ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, రమేష్ గారు, మరి వివిధ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరి గోపి గారు నాయకులకు, బాగారెడ్డి గారు, నరేంద్ర రెడ్డి గారు, సో అందరికీ ముఖ్యంగా గన్పూర్ గ్రామ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, కొల్చారం మండల పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ గ్రామంలో ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. విగ్రహ ఆవిష్కరణలో తమ్ముడు బాబు నువ్వు జరగాలి, మీరిద్దరు మీరే అడ్డమవుతున్నారు, అది అందుకు లైన్ అది మైక్ అందుకు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన గ్రామ యువతకు, విద్యార్థులకు, గ్రామ పెద్దలకు, బీఆర్ఎస్ నాయకులకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరమైనా సరే కన్న తల్లిని గౌరవించుకుంటాం. తల్లిని గౌరవించినోడు వాడు పశువుతో సమానం, మనిషి కాదు వాడు. మరి మనందరం మన తల్లిని ఎట్లా గౌరవించుకుంటామో ఈ తెలంగాణ తల్లి కూడా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజమవుతున్నాయంటే ఆ తల్లి దీవెనలతోనే ఇవాళ మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం. మన కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఈ తెలంగాణను తెచ్చిండు, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిండు, తెలంగాణ పౌరుషాన్ని చాటిండు, తెలంగాణ గొప్పతనాన్ని ఈ దేశానికి చాటి చెప్పిన వ్యక్తి కేసీఆర్. ఒక్కొక్క తెలంగాణ రాకముందు మన గణపురం ఎట్లుండే, మన కొల్చారం ఎట్లుండే, మన మెదక్ ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లా మారిందో మీకు తెలియదా? ఆనాడు పొద్దున్నా కరెంటే ఉండకపో, కేసీఆర్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు మన కేసీఆర్. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణలక్ష్మి కింద 100,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 రూపాయలు వేసి తల్లిని పిల్లను ఆటో కార్ కిరాయి లేకుండా గణపురంలో దించిండు మన కేసీఆర్. బ్రహ్మాండంగా రోడ్లు వేసిండు, బంగారమోలే పంటలు పండినాయి, పండిన ప్రతి గింజ కొన్నాడు మన కేసీఆర్. రైతు బంధు డబ్బులు ఇచ్చిండు కేసీఆర్. గణపురం ఆనకట్టను అద్భుతంగా అభివృద్ధి చేసి నీళ్లు తెచ్చిండు కేసీఆర్. ఇట్లా ఎన్నో ఉన్నాయి చెప్తే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పదమే ఉచ్చరిస్తలేడు. జై తెలంగాణ అని అననే అన్నాడా రేవంత్ రెడ్డి? అంటాడా? ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగితే ఉద్యమకారుల మీద తుపాకీ గురి పెట్టినోడు, ఆంధ్ర బాబుల సంచులు మోసినోడు. ఏనాడు కూడా జై తెలంగాణ అన్నోడు కాదు, అందరినీ నమ్మించి మోసం చేసిండు. ఏమన్నాడు? నేను గెలవగానే 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. అన్నాడు లేదావా? వచ్చిందా 4,000? మరి వచ్చిందా? ఇచ్చే 2,000 కూడా ననమిట్లా 2 నెలలే కొట్టిండు. 2 నెలలు 11 నెలలు పడేది ఉంటే 9 నెలలే పడ్డది, 2 నెలలే ఇక్కడ కొట్టిండు. 4,000 అని ఊరిచ్చిండు, ఇచ్చే 2,000 కూడా 2 నెలలే కొట్టిండు. 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు, అసలుకే మోసం అయింది. అయిందా లేదా? 15,000 అన్నాడు. ఇప్పుడైతే 15,000 అన్నాడు. పడ్డాయా 15,000? వానకాలం రైతు బంధు ఎగరగొట్టిండు. కేసీఆర్ ఎవరన్నా కొడుకులు చీరలు కొనియకపోతే పేదోళ్ళు పండుగ పూట చీర కట్టుకోవాలని ఇంత బతుకమ్మ చీర పంపిండు కేసీఆర్. ఏమన్నాడు ఆ రోజు? ఏ ఇప్పుడైతే ఒక్కటి నేను గెలితే 2 చీరలు ఇస్తా అన్నాడు. ఉన్న చీర బంధు పెట్టిండు. పెట్టిండా లేదా? చీరలు బంధు, రైతు బంధు బంధు, దావఖాన పోతే కేసీఆర్ కిట్టు బంధు, అన్ని మోసం చేసి గద్దెనెక్కి ఇవాళ తెలంగాణ నినాదాన్ని కూడా ఇస్తలేదు. ఇవాళ కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాపం వాళ్ళు కూడా జై తెలంగాణ అంటే మా రేవంత్ రెడ్డికి ఆడ కోపం వస్తుందో అని వాళ్ళు కూడా ఇంతకుముందు అవుతుంది. ఆయన అనడు, వీళ్ళు కూడా అంటలేదు. అంతేందుకే మీ ఊర్లో సిద్ధిరాములు కాంగ్రెస్ పార్టీ అయినా మొన్న పేపర్లు చదివి అంత వచ్చింది అన్న. ఏమన్నాడు సిద్ధిరాములు అన్నది? ఏమన్నాడు అంటే ఏ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గైతుంది అన్నాడు. ఊళ్ళే పోతే రుణమాఫీ కాలేదని అడుగుతుండ్రు, రైతు బంధు వల్లేదని అడుగుతుర్రు, చీరలు ఇయ్యలేదని అడుగుతుర్రు, అని జనం అంతా అడుగుతుంటే నాకే జన సిగ్గైతుంది, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే నాకు ఎటమటం అవుతుంది అన్నాడు. మీకు తెలియాలి, నేను పేపర్లు చదివినా. మీ సిద్ధిరాములు అన్నట్టు నేను పేపర్లు ఉంటే వశపట్టలేదని పట్టం పోయినట్టు. అప్పుడేమో నిలబడి ఓట్లు వేయించే, ఇప్పుడేమో పని కాకపోతే మీరు అడుగుతారు కదా, ఏమాయనే 4,000 పిచ్చని అడగరా మీరు? ఏమాయనే అక్క చెల్లెలకు 2,500 ఇస్తారని మీరు అడగరా? ఈ రకంగా అవుతున్నది ఈరోజు పరిస్థితి. ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఇంకా చెప్పింది చేయడట కానీ నేను తెలంగాణ చిహ్నం మారుస్తా, తెలంగాణ తల్లిని మారుస్తా. చెప్పింది చేయడం ఆయన అంటే ఈ పిచ్చి ముచ్చట్లన్నీ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అందరు అనుకుంటున్నారు మార్పు మార్పు అంటే ఏం మార్పు అయిందమ్మా? ఏమన్నాడు కేసీఆర్? మేము వస్తే
అంత మార్పు అవుతది అన్నాడు. మార్పు కావాలి మార్పు కావాలి అన్నాడు. ఏం మార్పు వచ్చింది? కల్లాలలో వడ్లు యాడికాడ పడి ఉన్నాయి, వడ్లు కొనే దిక్కు లేదు. ఇవాళ రైతులంతా కూడా అడ్డికి పావు షేర్ 1800 కి 1900 కే వడ్లు అమ్ముకుంటున్నారు. వడ్లు కొనే ముఖం లేదు. ఇక పోయిండు ఒక ఆయన మహారాష్ట్ర పోయిండు, ఒక ఆయన జార్ఖండ్ పోయిండు, ఒకళ్ళు కేరళ పోయిండు, ఒక ఆయన లండన్ పోయిండు, ఇంకొక ఆయన మలేషియా పోయిండు. ఇక వీళ్ళంతా గాలిలో తిరుగుతారు, గాలి మోటార్లలో. భూమి మీద లేరు ఇక, అంతా గాలి మోటార్లలో తిరుగుతారు. ఇక గెలిచేదాకానేమో మస్తు చెప్పిర్రు. ఏదో అన్నారు చూడండి, ఓడమల్లప్ప బోడమల్లప్ప లెక్క అయిపోయింది ఇలా కథ. గెలిచేదాకా ఊరిచ్చి ఊరిచ్చి చెప్పిండ్రు. ఇవాళ ఏ రకంగా ఇబ్బంది అవుతుందో మీరే చూస్తున్నారు. బట్ ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు మనమందరం కూడా మన జాతి గౌరవాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ గొప్పదాన్ని నిలబెట్టుకోవాలి. కేసీఆర్ ఉండగా మంచిగా పనిచేస్తే ఇదే గణపురంలో ఎకరం 30 లక్షలకు 40 లక్షలకు పోయింది. వెనుకటి 5 లక్షలకు అడగకపోదురు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా 10 ఏళ్లలో నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, రైతు బండి ఇచ్చి 1 కోటి రూపాయలకు పోయిందట. ఇక్కడ బాగా భూముల ధరలు పెరిగినాయి, అంటే రైతు విలువ పెంచిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇప్పుడు ఏమైంది? ఎవరు కొంచెం దిక్కులేదు, వస్తుండేవాడు కదా ఈ ట్యాంకర్లు చూసుకోలేడు. ఆపది వాడి బిడ్డ పెళ్లికో, పిల్లల చదువుకో, దావకారకో, ఓ 5 గుంటలో 3 గుంటలు అమ్ముకుందామంటే కూడా వాడు కొంచెం లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది రియల్ ఎస్టేట్ ధమాల్ అన్నది, బతుకుదరు అంత ఆగమైపోయింది. పంటలు కొనే దిక్కు లేదు. ఇవాళ అన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. ఇంకా కరోనా వచ్చినప్పుడు మీరు యాద్ చేసుకోరు, ఎందుకంటే కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. కరోనా వచ్చినప్పుడు కూడా కేసీఆర్ మంచిగా 10 కిలోల బియ్యం ఇచ్చిండు మీకు, 2500 బ్యాంకులలో వేసిండు. కరోనా వచ్చినా రైతు బంధు ఆపలే, కరోనా వచ్చినా ముసలోళ్ళ పింఛన్ ఆపలే, కరోనా కష్టకాలంలో కూడా ప్రజల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కరోనా ఉందా? ఏమి లేదు. అయినా ఈ రకంగా అన్యాయం చేస్తున్నారు. మీరు అందరు కూడా ఇప్పటికైనా ఆలోచించండి, భవిష్యత్తు మనది. రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మనందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జై తెలంగాణ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన అందరి అభిమాన నాయకుడు హరీష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటున్నాం సార్. గణపురంలో యువత ప్రోత్సాహంతో తెలుగు తల్లి విగ్రహానికి మీరందరూ మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి మీరు విచ్చేసి ఓపెనింగ్ విచ్చేసి కార్యక్రమానికి విచ్చేసిన విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, పత్రికా మిత్రులు, అన్ని గ్రామాల కార్యకర్తలు, రైతన్నలకు మరి కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చిన రైతన్నలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం ఉంటాము, ప్రభుత్వంలో లేనప్పుడు ఉన్న కార్యకర్తని మరి కాపాడుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు, సత్యాన్నంగా వచ్చిన ప్రతి రైతన్నకు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ విజయవంతం చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి యువత కూడా ఈ మండలంలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు సార్. మీరు కూడా కొంచెం వారి గురించి ఆలోచన చేసి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడుగుతున్నాను, మరి అభివృద్ధిలో కేసీఆర్ గారు లాగా చేయలేక తిట్ల పురాణం ఎత్తుకుంటావు. నువ్వు తిట్లు తప్ప అభివృద్ధి ఏం చేసింది లేదు. 9-10 నెలల కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా చేసినా అని చెప్పి నీ గ్రామాలలో నీ పబ్లిక్, నీ నువ్వు నిలబెట్టిన ఎమ్మెల్యేల ద్వారా చెప్పించండి, మేము ఒప్పుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి హరీష్ అన్న తరపున మేము అడుగుతున్నాము. అభివృద్ధిలో పోటీవాడే హరీష్ అన్నతోని పోటీవాడు, తిట్లతోని పోటీవాడకని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాలనలో పోటీవాడాలి. 10 సంవత్సరాలు పాలనలో ఏ రకంగా అభివృద్ధి కోసము, రైతన్నల కోసము, కార్యకర్తల కోసం కష్టపడే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వారితో పోటీ పడాలనే ఆలోచన నీకు లేదు. మరి ఏం చేయలేక రోజు మైక్ దొరుకుతుంది, ఆ మైక్ లో తిట్టడం తప్ప ఇంకొక పనే లేదు నీకు. తిట్టుడు ఒకటి చేసి డైవర్ట్ చేసి పనులన్నింటిని, అభివృద్ధిని డైవర్ట్ చేస్తున్నావు తప్పితే పాలనలో ముందుకెళ్ళు. మా హరీష్ అన్నతోని పోటీవాడు పాలనలో అని చెప్పి తెలియజేస్తూ ఈ సభా వేదిక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ